తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో రావాలని కోరుకున్న వాళ్ళు నేను ఉన్నాను. ఆయన తొందరలోనే వచ్చి తెలుగుదేశం పార్టీని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ అబ్బాయికి నా ఆశీస్. ఓకేనా? వాళ్ళిద్దరు ఎవరు వచ్చి చెప్పలేదు కాదు, నేనేం చెప్పను. నేను100% రాంగ్. ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇప్పుడు అలాగే ఉంటాయి. ఒక్కటి మనం ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో దాదాపు 30,000 పాఠశాలలు ఎందుకు మూతేశారు? అన్నీ తెలుగు మీడియం ఉన్న పాఠశాలలే కదా. మరి ఈరోజు నాడు నేడు క్రింద ప్రతి పాఠశాల తెరుచుకుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఈరోజు ఈ సమాజానికి ఏది అవసరమో, ఒకనాడు సంస్కృత భాష రాజభాష, అలాగే ప్రాకృత భాష రాజభాష, శాతవాహనుల కాలంలో తెలుగు రాజులని చెప్పుకున్నటువంటి వాళ్ళ కాలంలో కూడా సంస్కృత ప్రాకృత అనే రాజభాషగా ఉన్నాయి. కానీ ఈనాడు ఈ సమకాలీన సమాజంలో ప్రధానంగా ఆంగ్ల భాషకే అన్ని పాఠశాలలు ఎందుకు ఏ విమర్శిస్తున్నారో, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ మనవాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇంగ్లీష్ పాఠశాలలో చేర్పిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఈ పేదవర్గాలకు కూడా, ఈరోజు పేదవర్గాలు ఎంత శాతం ఉన్నారండి? దాదాపు 75% మంది ఏమో అంత ప్రైవేట్ స్కూళ్ళకి డబ్బు కట్టగలిగిన వాళ్ళంతా పోతున్నారు. డబ్బు కట్టలేనటువంటి ఈ పేదవాళ్ళేమో ఇంగ్లీష్ విద్య కోసం పాపం పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న కాన్వెంట్లు పెడితే దానికి పంపిస్తున్నారు, కూలీ నాలీ చేసుకొని కూడా తప్ప ప్రభుత్వ పాఠశాలకు పంపట్లేదు పిల్లల్ని. కానీ ఈరోజు మనం గర్వపడాల్సింది ఏంటంటే, విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రియల్లీ నేను కాదు అప్రిషియేట్ చేయటం, అందరూ చేస్తున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పొగుడుతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుందని పరిశీలకులను పంపి మరీ తెలుసుకుంటూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ మాతృభాష హననం జరగదు. దయచేసి ఒక్కటి గుర్తుంచుకోండి, మాతృభాషను కంపల్సరీ చేస్తూ తప్పనిసరిగా 1వ క్లాస్ నుంచి పై క్లాస్ వరకు, హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా వాళ్ళు మాతృభాషలో ఒక సబ్జెక్టు తప్పనిసరిగా చదవాల్సిందే. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియాలో ఉంటాయి. ఇది మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం, ఇదొక్కటి గమనించాలి. వారికే తెలుగు భాష మీద అభిమానం లేకపోతే అసలు మూల పడేసింది గత ప్రభుత్వం పడేసింది. ఎవరైతే గొంతెత్తి అరుస్తూ ఉన్నారో తెలుగు భాషకు ద్రోహం అన్యాయం అంటూ, మరి ఆ సమయంలో ఎందుకు వాళ్ళ తెలుగు భాష పాపం ఆస్థాన విద్వాంసులు చాలామంది ఉన్నారుగా, తెలుగు భాష కోసమే మేము పుట్టాం, మేము చేస్తున్నామని చెప్పిన వాళ్ళు పేర్లు చెప్పక్కర్లే, మీకు అర్థమై ఉంటుంది. అట్లాంటి వాళ్ళంతా కూడా ఎందుకు కనీసం ఒక్కసారైనా అడగలేదు, ఏమండి ఏమైపోయింది? కనీసం అధికార భాషను కూడా ఎంత మూల పెట్టారో మీరు చూశారు గత ప్రభుత్వంలో. అదేవిధంగా అసలు తెలుగు అకాడమీ ఎక్కడ పోయిందో కూడా వాళ్ళు పట్టించుకోలే. అట్లానే మా ముఖ్యమంత్రి గారు భాష మీద అభిమానంతోనే దాన్ని తెలుగు అకాడమీని తీసుకొచ్చి ప్రథమంగా దీనికి ఎవరు అర్హులని చెప్పి ఆలోచిస్తే నా పేరే ఆయనకు స్ఫురించింది. ఎందుకంటే తెలుగు భాషలో అంతో ఇంత చదువుకున్నాను కనుక నేను, అందువల్ల నాకు ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి మా అకాడమీ నిర్వహణ ఎంత సమర్థవంతంగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరము మీకు పాఠ్యపుస్తకాలు ముద్రణలో ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బుక్స్ ప్రింట్ చేయలే. అదేవిధంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము, మా తెలుగు అకాడమీ ఈరోజు పాఠ్యపుస్తకాలు ముద్రణ చేసి సకాలంలో పిల్లలకు అందించింది అని చెప్పి మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇంతకంటే విజయం ఏం కావాలి? మాకున్న పరిధి ఇంతే ఉంటుంది కదా, పుస్తకాల ముద్రణ మా పరిధి. దాన్ని మించి కూడా మేము ఇంకా ముందుకు వచ్చి ఈ కవుల్ని ఎవరైతే మరి పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించరో, లేకపోతే అవకాశవాద రాజకీయాలు చేసుకునేటువంటి వాళ్ళు మరి అర్హత లేకున్నా కూడా వెళ్ళి ఢిల్లీలో పద్మశ్రీలో లేకపోతే పద్మభూషణ్లో తెచ్చుకునే వాళ్ళకంటే కూడా ఎంతో సాహిత్య కృషి చేసినటువంటి పెద్దలు అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. పాపం వాళ్ళ గుర్తింపు ఎప్పుడు వస్తుంది? మేము అదే అనుకున్నాం, తెలుగు అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం 2, 1 ఉగాది పురస్కారాలు, 2 భాషా పురస్కారాలు. ఈ 2 పురస్కారాలని గుర్తింపు పొంది సాహిత్యంలో విశేష కృషి చేసిన అన్ని ప్రక్రియల్లో, ప్రక్రియలంటే తెలుసు మీకు, నాటకం, అదేవిధంగా ఇది అవధానం, తర్వాత పద్యం,
గద్యం ఇలాంటివన్నీ ప్రక్రియలు అంటారు. ఇట్లాంటి వాటిల్లో వాళ్ళందరినీ కూడా గుర్తించి మన తెలుగు అకాడమీ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇద్దాం. అదే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఇలాంటి కృషి ఈ తెలుగు అకాడమీ చేస్తుంటే మరి ఆ చూసే వాళ్ళకి కళ్ళు లేవు, లేకపోతే వాళ్ళ బుద్ధి పెడదారి పట్టింది, మనం ఏం చెప్పలేము వాళ్ళ గురించి. అందువలన మా ముఖ్యమంత్రి గారు మాతృభాషకి ద్రోహం చేశారనే మాట తప్పు. రెండవది, ఆయన ఈ విధమైనటువంటి ప్రోత్సాహం చాలా ఇస్తున్నారు మాకు. ఈ తెలుగు అకాడమీ మేము ఫండ్స్ సాధించుకోవడానికి కూడా మా ప్రభుత్వం సంకల్పించకపోతే వారు లాయర్లను పెట్టకపో సుప్రీంకోర్టు మేము వెళ్ళగలమా? వారు లాయర్లను పెట్టి మరీ కూడా మీ ఫండ్స్ మీరు తెచ్చుకోండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేయడంలోనే మా ముఖ్యమంత్రి గారి నిబద్ధత మాతృభాష పట్ల అర్థమవుతా ఉంది. అందువలన దయచేసి అలాంటి సందర్భంలో బోర్డు తెలుగులో పెట్టాలి, భాషను అభివృద్ధి చేయాలని చెప్పి చెబుతా చైర్మన్ గా మీరు అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 100% లేదు. నేను ఇక్కడ చైర్మన్గానే మాట్లాడుతున్నాను. నేను కేవలం మాధ్యమికంగా అయితేనే తెలుగు భాష మీరేదో విద్య తెలుగు భాషను బ్రతికించడం అనే ఒక భ్రమలో ఉండి గతంలో ఉండేటువంటి వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక సవరించుకుంటూ సరిచేసుకుంటూ మాతృభాషను కూడా నిలబెట్టుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని మీరు విమర్శించాలంటే మీరు విమర్శించండి. మేము తప్పు పట్టట్లేదు. మీ విమర్శ ధోరణి మీది, కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది అనేది మర్చిపోకండి. దయచేసి గతంలో జరిగిన విద్యా వ్యవస్థలో జరిగిన లోపాలన్నీ సరిచేయబడుతున్నాయా లేదా, అలాగే మాతృభాషను కూడా ఒక సబ్జెక్టుగా నిలబెట్టడం ద్వారా 1వ క్లాస్ నుంచి లేదా ఎల్కేజీ నుంచి చివరి వరకు హైయర్ ఎడ్యుకేషన్ వరకు మాతృభాషలో చదివినటువంటి వాడికి భాష మీద పట్టు ఉండదా? చక్కగా పద్యాలు వస్తాయి, వాడికి బాగా మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు. కానీ తెలుగు మీడియాలో అని చెప్పి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కొద్ది స్కూల్స్ కూడా మూసేసి వాళ్ళకి తెలుగే రానటువంటి పరిస్థితుల్లో ఆ విధమైన అధ్వాన్నమైనటువంటి విద్యా వ్యవస్థను ఇవ్వటం అది మేలా, లేక ఈరోజు అన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళటం మేలో? దయచేసి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. అందువల్ల నేను ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేను పొగట్లేదు, మొత్తం ప్రపంచం అంతా పొగుడుతూ ఉంది ఈరోజు, అది గుర్తుపెట్టుకోండి మీరు.